ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాణ్ణి. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడూ మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేము పనిన పన్నాగంలో రమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని జాన్ సామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక్కడికి రమ్మన్నాను. ప్లీజ్. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో రెండు ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం, రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, చెప్పేది మీకే. ప్లీజ్ ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్తున్నారో మీరందరూ వినండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీ సందేహాలకి శ్యామ్ సమాధానాలు చెప్తారు, ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్, ఏం జరిగింది, నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజ్ లో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను. రమ్యకు మోహన్ కుమార్ పై ఉన్నది ఒక రకమైన ఫ్యాసినేషన్ మాత్రమే. భవిష్యత్తులో మోహన్ కుమార్ మంత్రి అయితే దాని మూలంగా కలిగే సౌకర్యాల మీద సౌలభ్యం మీద ఉన్న మోహన్ మాత్రమే. అకస్మాత్తుగా అదృష్టం తన తలుపు తట్టి నిల్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించినటువంటి తన ప్రేమికుణ్ణి తిరస్కరించింది. ఎస్ మిస్టర్ మోహన్ కుమార్, మీకు పరిచయం కావడానికి ముందే రమ్య మరొక వ్యక్తిని ప్రేమించింది. మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రమ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ప్రేమికుడు. వాడి అంతు ఎలాగైనా తేల్చాలని రమ్య నిర్ణయించుకుంది. ఏ విధంగా రమ్య వాణ్ణి దూరం చేయాలనుకుంది, ఎందుకని రమ్యను వాడు చంపాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానంతో వాడు ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. మిస్టర్ శ్యామ్ ఎవరది? ద మోస్ట్ బ్రిలియంట్ క్రిమినల్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్ మై కెరియర్, సుమేష్. నో సార్, నేను కాదు, నాకేం తెలీదు. నాట్ సురేష్, సుమేష్. ఏమిటి సురేష్, ఇక చెప్పాల్సింది నువ్వు చెప్తావు, ఏంటి? ఏ ఆధారంతో మీరు ఇలా చెప్తున్నారు? లేదు, వాడు అలా చేసుండడు. అని మీకెలా తెలుసు? వీడు ఆ రోజు రాత్రి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ వచ్చాడు కనుక. ఆ రోజు ఉదయమే సురేష్ వచ్చాడు అని అనడానికి ఏమిటి ఆధారం? సార్, ఆ రోజు ఉదయమే అట్లాస్ ట్రావెల్స్ లో 3వ నంబర్ బస్సు లో ఊళ్ళోకి వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసుకుందామని వాళ్ళ ఆఫీసుకి కూడా వెళ్ళాను. నేను వాళ్ళ బస్ లో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తాను, నేను వాళ్ళందరికీ బాగా తెలుసు. కావాలంటే నేను చెప్పింది నిజమా కదా అని వాళ్ళ ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కోండి. బషీర్ సార్,
పేరేంటి? వినోద్. నీకు సుమేష్ తెలుసా? తెలుసు సార్, నా రూమ్మేటే. ఇక్కడున్న ఇంకెవరికైనా సరే ఈ వినోద్ తో సంబంధ పరిచయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు ఎవరైనా వీణ్ణి చూసినట్టుగా ఎవరైనా చెప్పగలరా? సార్, ఆ రోజు బైక్ లో వచ్చి వివరాలు అడిగింది ఇతనే. Yes, I know. It was just for a confirmation. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం నీ స్నేహితుడు వినోద్ ఎందుకని మోహన్ కుమార్ గారి ఇంటికి వెళ్ళాడు? నాకు తెలీదు సార్. అమెరికాలో ఉన్న రమ్య ఫ్రెండ్ అనిత సుమేష్ ఫోటోను ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మాకు ఇతని మీద అనుమానం లేదు. ఆ తర్వాత ఇతని గురించి, ఇతని ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి మేము డీటెయిల్ గా వాచ్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ బెంగళూరు లో మొదలైంది. అక్కడి నుంచి వినోద్ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. వినోద్ చెప్పిన తర్వాతే మిస్టర్ సుమేష్ అండ్ రమ్యల యొక్క పూర్వ సంబంధం గురించి మాకు తెలియవచ్చింది. అదే సమయంలోనే సుమేష్ ట్రావెల్ చేశాను అని చెప్తున్నటువంటి 22వ తారీఖున బుక్ చేసినటువంటి టికెట్ మీద బెంగళూరు నుంచి వచ్చింది వినోద్. సుమేష్ అంతకు 10 రోజులు ముందుగానే బెంగళూరు నుంచి తన సొంత బైక్ లో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. రిటర్న్ జర్నీ కోసం టికెట్ తీసుకున్నటువంటి వినోద్ మధ్యలోనే తన సొంత ఊరైన విజయవాడలో దిగిపోయినట్టుగా చెప్తున్నాడు. కానీ 23వ తారీఖు ఉదయాన్న 3వ నంబర్ బస్సులో సుమేష్ ట్రావెల్ చేసినట్టు, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్లగుద్దిమని చెప్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్న తేడాన్ని ఆధారం చేసుకుని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సంఘటన జరిగిన నాడు రాత్రి 12 గంటలకి సుమేష్ మోహన్ కుమార్ ఇంటి నుంచి బెంగళూరు కి బయలుదేరాడు. బెంగళూరు నుంచి బయలుదేరిన సుమేష్ వినోద్ కూడా తెలియకుండా వినోద్ వచ్చి దిగిన అదే బస్సులో ఎక్కి దిగాడు. తను ఆ బస్సులోనే వచ్చాడు అని అందరినీ నమ్మించడం కోసమే సుమేష్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. సుమేష్ వేసిన ప్లాన్ సరిగ్గా జరిగిందో లేదో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ ని మోహన్ కుమార్ ఇంటికి బైక్ లో పంపించాడు. లేదు, ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య, నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ. ఒప్పుకోవాలా? నేనెందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలని? సర్, ప్లీజ్, యు హావ్ టు ఎక్స్క్యూజ్ మీ నౌ. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు తెలియాలి. చూడండి, మీరు వారి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి?